శ్రీ మహాగణాధిపతయ్యే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దీపావళి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వచ్చిందా నవంబర్ ఒకటో తేదీ వచ్చిందా దీపావళి పర్వదినం అక్టోబర్ ముప్పై ఒకటి చేసుకోవాలా నవంబర్ ఒకటో తేదీ చేసుకోవాలా అలాగే దీపావళి రోజు ధనలక్ష్మీదేవి పూజ ఏ సమయంలో చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మహానిసి లక్ష్మీ పూజ దీపావళి రోజు ఏ సమయంలో చేస్తే విశేషమైన శుభ ఫలితం కలుగుతుంది కేదారేశ్వర నోములు చేసుకునే వాళ్ళు అక్టోబర్ ముప్పై ఒకటి కేదారేశ్వర నోములు చేసుకోవాలా నవంబర్ ఒకటో తేదీ కేదారేశ్వర నోములు చేసుకోవాలా ఈ విశేషాంశాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ గురువారం ఉదయం పూట చతుర్దశి తిథి ఉంది మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత నుంచి అమావాస్య తిథి వచ్చింది అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రికి అమావాస్య తిథి ఉంది మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మహానిసి లక్ష్మీ పూజ కానీ ప్రదోషకాలంలో సాయంకాలం పూట ధనలక్ష్మీ పూజ కానీ రాత్రికి అమావాస్య ఉన్నప్పుడే చేసుకోవాలని ధర్మశాస్త్రంలో చెప్పారు టపాకాయలు కాల్చుకోవటం కూడా రాత్రికి అమావాస్య ఉన్నప్పుడే చేసుకోవాలని ధర్మశాస్త్రంలో చెప్పారు కాబట్టి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రిపూట అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజే సాయంకాలం ధనలక్ష్మీ పూజ అర్ధరాత్రి మహానిసి లక్ష్మీ పూజ చేసుకోవాలి అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం రోజే టపాకాయలు కాల్చాలి కాబట్టి దీపావళి పర్వదినం అక్టోబర్ ముప్పై ఒకటి మాత్రమే చేసుకోవాలి నవంబర్ ఒకటి చేసుకోకూడదా అండి అంటే నవంబర్ ఒకటి కూడా చేసుకోవచ్చు అందులో ఎటువంటి దోషము లేదు అయితే కొంతమందికి పితృ కార్యాలు ఉంటాయి అంటే ప్రతిరోజు కూడా పితృదేవతలకి తర్పణాలు ఇవ్వటము ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా ప్రతిరోజు కూడా పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేసేవాళ్ళు అలాగే పితృకార్యం చేయవలసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా నవంబర్ ఒకటో తేదీ శుక్రవారం రోజు దీపావళి పండుగ నిర్వహించుకోవచ్చు పితృకార్యం చెయ్యాలి అన్న ఖచ్చితమైన నియమం లేని వాళ్ళు ఎవరైనా సరే అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం రోజు దీపావళి చేసుకోండి టపాకాయలు కాల్చుకోండి సాయంకాలం ధనలక్ష్మి పూజ చేయండి అర్ధరాత్రి మహానిసి లక్ష్మీ పూజ చేయండి ఈ మహానిసి లక్ష్మీ పూజ గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో నేను చెప్తాను ఆ మహానిసి లక్ష్మీ పూజ చేస్తే సంవత్సరం మొత్తం కాలి అందలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది అలాగే కేదారేశ్వర నోములు అని ఉంటాయి ఆ కేదారేశ్వర నోములు ఎప్పుడు చేయాలి అంటే దానికి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఎప్పుడైతే ఆశ్వీజమాసం బహుళ పక్షం అమావాస్య తిథి అపరాహ్న సమయంలో ఉంటుందో ఆ రోజు కేదారేశ్వర నోములు చేసుకోవాలని ధర్మశాస్త్రంలో చెప్పారు అపరాహన సమయం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య ప్రాంతాన్ని అపరాహన సమయం అంటారు ఈ అపరాహన సమయం నవంబర్ ఒకటో తేదీ ఉంది కాబట్టి కేదారేశ్వర నోములు చేసుకునే వాళ్ళందరూ నవంబర్ ఒకటో తేదీ కేదారేశ్వర నోములు చేసుకోవాలి అలాగే అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం పూట చతుర్దశి తిథి ఉంది అంటే తైలాభ్యంగన స్నానం అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం పూట చేసుకోవాలి అది కూడా సమయం ఏంటి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో నరక చతుర్దశి తైలాభ్యంగన స్నానం చేయాలి నరక చతుర్దశి తైలాభ్యంగన స్నానం అంటే తల్లులు పిల్లల నెత్తి మీద మాడు మీద నువ్వు నూనె రాస్తూ ఆ తర్వాత పిల్లలకి తలంటు స్నానం చేయిస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా శిరస్సుకి మాడు మీద నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తారు అది అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో చేయాలి దీన్ని నరక చతుర్దశి తైలాభ్యంగన స్నానం అంటారు అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం ఉదయం పూట చతుర్దశి ఉంది కాబట్టి ఆ సమయంలో దీన్ని చేయాలి అలాగే అక్టోబర్ ముప్పై గురువారం ధనలక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం ధనలక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలంటే దీనికి ప్రత్యేకమైనటువంటి సమయం ఉంది ఆ సమయం ఏంటంటే సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాల మధ్యలో ధనలక్ష్మి పూజ చేసుకోవచ్చు సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాల మధ్యలో అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం ధనలక్ష్మి పూజ చేసుకోవచ్చు అంటే ఇంట్లో ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్న ధనలక్ష్మీదేవి ఫోటో కానీ ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి ఫోటో కానీ పూజామందిరంలో ఏర్పాటు చేసుకుని దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించడం ఈ ధనలక్ష్మీ పూజను ఈ సమయంలో చేసుకోవచ్చు ఈ సమయంలో కూడా ప్రత్యేకంగా వృషభ లగ్న సమయం అని ఉంటుంది వృషభలగ్నం అంటే దాన్ని స్థిర లగ్నం అని శాస్త్రంలో చెప్పారు అంటే స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే సహజంగా చెంచలైన లక్ష్మీ కటాక్షం కలగాలంటే శాశ్వతంగా లక్ష్మీదేవి గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఖర్చులు తగ్గాలంటే ఆ స్థిరలక్ష్మి అనుగ్రహం కోసం స్థిర లగ్నం ఉన్నటువంటి వృషభ లగ్నంలో చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు అందుకే అక్టోబర్ ముప్పై గురువారం సాయంకాలం పూట స్థిర లగ్నమైనటువంటి వృషభ లగ్నంలో ధనలక్ష్మి పూజ చేస్తే తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ స్థిర లగ్నమైన వృషభ లగ్నం ఎప్పుడుందంటే సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్యలో ఉంది కాబట్టి దీపావళి రోజు ధనలక్ష్మి పూజ అనేది సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాల మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అందులోనూ ప్రత్యేకంగా స్థిర లగ్నం ఉన్నటువంటి వృషభ లగ్నం ఉన్నటువంటి సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్యలో చేస్తే తిరుగులేని విధంగా స్థిర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే దీపావళి రోజు అర్ధరాత్రి పూట లక్ష్మీ పూజలు కొంతమంది చేస్తారు దాన్ని మహానిసి లక్ష్మీ పూజ అంటారు ఈ మహానిసి లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలంటే రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాల మధ్యలో చేసుకోవాలి దీపావళి అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాల మధ్యలో ఈ మహానిసి లక్ష్మీ పూజ చేసుకోవాలి ఇలా దీపావళి సందర్భంగా ప్రత్యేకమైన సమయంలో ధనలక్ష్మీ పూజ చేయండి మహానిసి లక్ష్మీ పూజ చేయండి నవంబర్ ఒకటి కేదారేశ్వర వ్రతం చేసుకోండి లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే సమస్త గ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర ప్రమాణంగా పురాణ ప్రమాణంగా పండుగలు ఏ విధంగా ఆచరించుకోవాలి శాస్త్ర ప్రమాణంగా పురాణ ప్రమాణంగా పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలి ఎలాంటి విధులు నిర్వహించాలి వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి